మన్మధుడి రథం చందనపు గాలి, ఎదురుగుండ శత్రువు ఉన్నాడనుకోండి ఆ గాలి ఇలా వెళదవు, అలా పోతుంది. అప్పుడు శత్రువు అక్కడ, రథం ఇక్కడ, ఏమిటి ఉపయోగం? అదో బలహీనత. మలయమరుదాయోధన రథ తథాప్యేక సర్వం హిమగిరి సుతే కామపి కృపాం. ఇన్ని బలహీనతలున్నా అమ్మా మేము మోక్షాన్ని పొందుతాం, భగవద్దర్శనం పొందుతామని చెప్పి అన్నీ విడిచిపెట్టేసి హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసుకుంటూ ముక్కు మూసుకుని కూర్చుంటున్నటువంటి వాళ్ల మీద కూడా బాణం వేసినంత మాత్రం చేత అన్నీ విడిచిపెట్టి వాళ్ళు బసిపడిపోయేటట్టుగా చెయ్యగలిగినంత శక్తిని మన్మధుడు పొందాడంటే అమ్మా ఇన్ని బలహీనతలున్నవాడు, పైగా అన్నిటినీ మించి పెద్ద బలహీనత శరీరం లేదు, అనంగో ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అమ్మా? లోకాలన్నిటినీ గెలుస్తున్నాడంటే అపాంగతే లబ్ధ్వా. ఒక్కసారి నువ్వు ఇలా చూసావు ప్రేమతో, ఇలా చూసేటప్పటికి అంత శక్తి వచ్చేసింది. అమ్మా ఏమి నీ చూపు గొప్పతనం, జగదిదమనంగో విజయతే. ఆ తల్లి మన్మధుడ వంక అలా చూడడంలో మళ్లీ ధర్మచక్రం తిరిగింది, మళ్లీ సృష్టి జరిగింది, మన్మధుడికి శరీరం వచ్చింది, రతీదేవి భర్తని పొందింది, ఐదో తనం నిలబడింది, పరమ సంతోషాన్ని పొందింది. అందుకే పార్వతీ కళ్యాణ ఘట్టంలో ఇది విన్నంత మాత్రం చేత అమ్మవారి అనుగ్రహ ప్రసరణం నిలబడుతోంది కాబట్టి అందరికీ కూడా రక్ష అని చెప్తారు. అందుకు పార్వతీ కళ్యాణ ఘట్టం చెవులు రిక్కించుకుని అంత జాగ్రత్తగా వింటుంటారు, అన్ని పవిత్ర ఘట్టాలు నడుస్తాయి కాబట్టి. తర్వాత శంకరుడు అనుగ్రహించాడు, ఒకనొకనాడు శ్రీకృష్ణ భగవానుడుగా మీ తండ్రి పరిపూర్ణావతార స్వీకారం చేసినప్పుడు లక్ష్మీదేవి అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడసల్పుచున్న కృష్ణ చూచి పట్టణంబులోని ప్రజలుల్ల సిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు. ఆ రుక్మిణీ కళ్యాణం జరిగిపోయిన తర్వాత ప్రజ్యుమ్నుడు అనే పేరుతో నువ్వు పుడతావు, శంబరాసురుడు అనే రాక్షసుడు అపహరించి తీసుకెళ్లి సముద్రంలో పడేస్తాడు, తర్వాత తిరిగి వస్తావు, వచ్చిన తర్వాత నువ్వు శరీరాన్ని ప్రజ్యుమ్నుడిగా పొందుతావు, అప్పటి వరకు నీకు శరీరం ఉండదు తప్ప తర్వాత శరీరం వస్తుంది అని శంకరుడు కూడా అనుగ్రహించాడు. దాని చేత రతీదేవి యొక్క సౌభాగ్యం నిలబడింది. ఇప్పుడు ధర్మచక్రం తిరిగింది, మళ్లీ జీవులకు శరీరములు దొరికాయి. ఎందుకని? మన్మధుని యొక్క బాణములు పడుతున్నాయి కాబట్టి ఉభయుల యందు కూడా స్త్రీ పురుషుల యందు కామము కలిగి సంతోషం కలిగి దాని వలన శరీరములు పుడుతున్నాయి. శరీరములు పొంది జీవులందరూ పాపపుణ్యములను పోగొట్టుకుని అదృష్టం కలుగుతోంది, మళ్లీ కొత్తగా పుణ్యం చేసుకోవచ్చు, చిత్తశుద్ధి పొందొచ్చు, జ్ఞానం పొందొచ్చు, మోక్షం పొందొచ్చు, అవకాశం సుగమమైంది. ఇది సరే. అంతం కొండల రాజు నెమ్మనములో నా వార్తనాలించి వే సంతాపముల సంతాపమున చింతనుంది ఆ మహేశ్వరుని గాంచక విషన్నవదనయ్యున్న తన కుమార్తెను తొట్టుకునిపోయే గిరికిన్. ఎందుకు ఆయనేమో విన్నాడు, అంతం కొండల రాజు నెమ్మనములో నా వార్తనాలించి వే సంతాపంబున చిన్నవోయి చని సర్వేశ్వరుందానక అత్యంతాందోళ విచారయైన తనయం తావేక గొంపోయి తత్కన్యారత్నము తండ్రి తొట్టుకుని చనంగా నీగ సీతాద్రికిన్. ఆయనకి ఎవరో చెప్పారు వెళ్ళి చారులు, మన్మధుడు బాణం వేశాట, శంకరుడికి కోపం వచ్చిందట, మూడో కన్ను తెరిచాట, లోకాలన్నీ భయపడిపోతే అగ్నిని బడబాగ్నిగా సముద్రంలో ప్రవేశపెట్టాట, మన్మధుడు దగ్ధమైపోయాట, నీ కూతురు భయపడి దూరంగా జరిగిపోయిందట, శంకరుడు తపోభంగం అయిపోయిందని చెప్పి దండక మండలాలతో వెళ్ళిపోయాట ఎక్కడికో. ఇప్పుడు లేడు హిమవత్ పర్వతంలో, మళ్ళీ ఏదో ఉత్తమ భూముల్లోకి వెళ్ళిపోయాడు. నీ కుమార్తె బెంగపెట్టుకుని ఉండిపోయింది, అయ్యో ఇదేమిటా, నేనేదో సేవ చేయడానికి వస్తే ఇలా జరిగిందని ఆవిడ బెదిరిపోయింది. అంటే అంతన్ కొండల రాజు నెమ్మనములో నా వార్తనాలించి వే సంతాపమున చిందపోయి చని సర్వేశ్వరుంగానకత్యంత ఆందోళ విచారయైన తనయం తావేగ గుంపోయే కుమార్తెని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఆ కన్యారత్నము తండ్రి తోడ్కొని చనంగానే సీతాద్రికిన్. తండ్రి వచ్చి అమ్మా వచ్చేసే ఇంటికి, ఏమిటమ్మా ఇలా అయింది, నేనేదో నువ్వు సేవ చేస్తావు, ఆయన అనుగ్రహం పొందుతావు అనుకున్నాను, వచ్చేసేయి అని కూతుర్ని తీసుకెళ్లిపోయాడు. ఏమీ తెలియని దానిలా వెళ్ళిపోయింది దేవి క్రీడిస్తూ. శంకరుడు వెళ్ళిపోయాడు, పార్వతీదేవి వెళ్ళిపోయాడు, తారకాసురుడు విజృంభించిపోయాడు, దేవతలు ఏడుస్తున్నాడు. మళ్ళీ సమస్య అక్కడే, ఎలా, ఎవరు తాళం తీసేవాళ్ళు, ఇక ఎవరికి ధైర్యం ఆ విషయంలో జోక్యం చేసుకోవడానికి, ఇంకెవరైనా జోక్యం చేసుకుంటారా? అసలు నిజంగా దీనికి కుమార సంభవం కానీ లేకపోతే బాలకాండలో షణ్ముఖోత్పత్తి కానీ కలిపితే అయ్యే పనే. ఎంత అద్భుతంగా వర్ణించారో వాల్మీకి మహర్షి. సరే మరి మళ్ళీ లోకాలను అనుగ్రహించాలి, ఎవరు పూనుకోవాలి? శంకరుడే పూనుకోవాలి. అందుకే ఆయన ఏం చేశాడంటే సోది చెప్పేటటువంటి స్త్రీగా మారిపోయాడు. మారిపోయి మళ్ళీ ఏ కారణం చేత ఇద్దరూ కలవవచ్చో
ఏ కారణం చేత కుమారుడు కలుగుతాడో ఏ కారణం చేత తారకాసుర సంహారం అవుతుందో లోకములు అనుగ్రహింపబడతాయో లోకములకు శాంతి కలుగుతుందో ఆ దారి ఆయన చెప్పాలి కానీ ఇప్పుడు మళ్ళీ శంకరుడు గారు వచ్చి చెప్తే బాగుంటుందా ఆ పిల్ల పరిచర్య చేస్తుంటే ఈ పిల్ల కోసమే వచ్చానంటే ఏం మర్యాదగా ఉంటుంది అందుకని సోది చెప్పేవాళ్లే వచ్చాడు ఆ సోది చెప్పడానికి వచ్చినప్పుడు కాకోధరాదీశ కంకణములు దాచి శంఖ కంకణములు చాలా తొడిగి సామజదనుజేంద్ర చర్మాంబరము దాచి కమనీయ కనకాంబరమును కట్టి గంగానిశానాథ కలిత జూటము దాటి కురువెంట్రుకలు కల కొప్పు కట్టి పావకరాజిత ఫలభాగము దాచి తిలకంబుతో పాలమమర చేసి చేత త్రిశూలంబు దాచి పూల సజ్జయమర వామభాగమునందు స్త్రీ కల స్వామి వెలది వెలది అనుచు ఏగుదించే ఆయన ఏమీ తెలియనటువంటి వాళ్ళ అప్పటి వరకు అర్ధనారీశ్వర స్వరూపంగా పక్కన ఉమాదేవితో కూడి ఉండేటటువంటి శంకరుడు పార్వతీదేవితో ఉండేటటువంటి శంకరుడు కాకోధరాదీశ కంకణంబులు దాచి శంఖ కంకణములు చాలా తొడిగి సోరి చెప్పేవాళ్ళు ఎలా వేసుకుంటారో అలా ఆయన శంకరుడు అందరిలా కంకణాలు పెట్టుకోడు ఆయన కాకోధరాదీశ కంకణంబులు మా అవేమి పిల్లపావులు బృదపావులు కాదు కాకోధరాదీశ ఆదిశేషుడు వాసుకి మొదలైన వాళ్ళు ఆయన చేతికి కంకణాలుగా ఉంటారు వాళ్ళు కోరుకున్నారు అయ్యా మీ చేతికి కంకణాలుగా ఉంటాం మీ మెడలో ఆభరణంగా ఉంటాం మమ్మల్ని స్వీకరించండి అని ఆయన లోకములకు తండ్రి సమస్త జగత్తులకు అధినాథుడు విశ్వనాథుడు ఆయనకి ఏదో మెడలో అది ఉండాలి ఇది ఉండాలని కోరిక ఆయనకి ఎందుకు ఉంటుంది లోకాన్ని అనుగ్రహించడం ఆయన లక్షణం అందుకే అంతంత పెద్ద పాముల్ని తీసి మెళ్ళో హారాలుగా వేసుకున్నాడు వాటి సంతానాన్ని తీసి చేతులకి ఆభరణాలుగా పెట్టుకున్నాడు అవి ఉంటే తెలిసిపోతుంది శంకరుడని అందుకని కాకోధరాదీశ కంకణమ్ములు మా మీ శంఖ కంకణములు చాలా తొడిగి సముద్రపు నుండి శంఖాలు దొరుకుతాయా శంఖాలన్నీ దండల కింద కూర్చి చేతులకి కంకణాల కింద పెట్టుకుంటారు సూర్యు చెప్పేవాళ్ళు శంఖ కంకణములు చాలా తొడిగి సామజదనుజేంద్ర చర్మాంబరము దాచి కమనీయ కనకాంబరమును కట్టి ఆయన ఏనుగు చర్మం కట్టుకుంటాడు అది కూడా ఎప్పుడు నెత్తురోడుతూ ఉంటుంది మాంసం వేలాడుతూ అది చేతకాక కట్టుకోడు ఆయన ఒకనకొకప్పుడు ఆయన కాశీపట్టణంలో కూర్చునుండగా గజాసురుడని ఒక రాక్షసుడు బయలుదేరాడు బయలుదేరి కాశీపట్టణాన్ని అంతటినీ అతలాకుతలం చేస్తున్నాడు ఆయన మంచి తపస్సమాధిలో ఉన్నాడు శంకరుడు ఏమిట్రా వీడికి కుమల్లరి వీడు పైగా కాశీపట్టణాన్ని పాడు చేస్తున్నాడు ఏమిట్రా అని ఆయనకి కోపం వచ్చింది కాశీ యొక్కతే గంగ యొక్కతే కాశీ యొక్కతే మరియు దక్షిణ కాశీ యొక్కతే అవి ఆయన యొక్క భార్యలతో సమానం కాశీపట్టణం అంటే ఆయనకు అంత ప్రీతి అందుకని ఆయన ఏం చేశాడంటే ఎవడరా ఇలా అల్లరి చేస్తున్నాడని చెప్పి వీడితో పెద్ద యుద్ధం ఏమిటని చెప్పి ఆ ఏనుగు రూపంలో వచ్చి అల్లరి చేస్తున్నాడు ఆ త్రిశూలం పక్కనుంది దాన్ని తీసి పోటు పొడిచాడు పొడిచి ఇలా పైకెత్తి పక్కన పెట్టుకుని జపం చేసుకుంటున్నాడు చేసుకుంటుంటే త్రిశూలం మీద ఉన్నాడు వాడు నెత్తురంతా కారిపోయింది ఇక ప్రాణోత్క్రమణ స్థితి వచ్చింది ఆ త్రిశూలం నుంచి విడిపించుకోలేకపోయాడు విడిపించుకోలేక ప్రాణం పోయే ముందు శంకరుణ్ణి స్తోత్రం చేస్తానని సామగానం చేశాడు సామవేద మంత్రాలతో స్తోత్రం చేశాడు బుద్ధి తెచ్చుకుంటే చాలు పరవశించిపోతాడు ఆయన వెంటనే తల పైకెత్తి చూసి అబ్బాయి ఎంత గొప్ప గానం చేశావురా అన్నాడు ఆయన అన్నాడు నాకొక్క వరం ఇవ్వండి స్వామి ఏం కావాలన్నాడు నా పేరు మీద లింగస్వరూపాన్ని పొందండి కృత్తివాసేశ్వరుడు అన్న పేరుతో ఈ కాశీపట్టణంలో నా శరీరం లింగస్వరూపాన్ని పొందాలి నేను శరీరం వదిలేసిన తర్వాత త్రిశూలం నుంచి విడిపించి తోలు ఒలిచేసి ఆ నెత్తుటితో మీరు కట్టుకోవాలి కానీ ఇది చివికిపోకూడదు దుర్గంధం రాకూడదు బహుపరిమళంతో ఎప్పుడూ అలాగే ఉండాలి మీరు కరిచర్మాంబరధారి అని పేరు పొందాలి నా తోలు మీకు బట్ట కావాలి నా శరీరం లింగం కావాలి దానికి మీరు అధిష్టానం కావాలి కాశీలో నేను ఉండాలి అని అడిగాడు స్వస్తి తప్పకుండా శుభం భూయాం అందుకే ఇప్పటికీ కృత్తివాసేశ్వరలింగం అని మీరు ఆ శివాలయంలోకి వెడితే ఏనుగు పడుకున్నట్టుగా ఉంటుంది శివలింగం ఓ పక్క నుంచి చూస్తే అచ్చు ఏనుగు పడుకుందేమో అనుకుంటారు అలా ఉంటుంది ఆ ఏనుగు తోలు తాను కట్టుకుంటాడు తాత్వికంగా అయితే ఏంటంటే ఏనుగు తోలు కట్టుకోవడం అంటే మాయని అణిచిపెట్టగలిగిన వాడు అని దాని అర్థం ఆ ఏనుగు తోలు కట్టుకుంటాడు కాబట్టి మళ్ళీ వెనక్కి రండి ఆ సోది చెప్పేటప్పుడు మరి ఏనుగు తోలు కట్టుకుంటే పట్టుకోరు పరమశివుడని తెలిసిపోదు అందుకని సామజదనుజేంద్ర చర్మాంబరము దాచి కమనీయ కనకాంబరమును కట్టి ఎర్రటి చీరటి కట్టుకున్నాడు సోది చెప్పేవాళ్ళు ఎప్పుడైనా మధ్యాహ్నం వచ్చారనుకోండి చూడగానే ఎర్రటి బట్ట వాళ్ళు
వాళ్ళతో ఎక్కువ వాదించకుండా ఏదో ఒకటి ఇచ్చి పంపించేద్దాం అనిపిస్తుంది, అలా ఉంటుంది. అంతేగాని వాళ్ళు ఏదో తేలిక రంగు చీరలు అలా కట్టుకోరు. కమనీయ కనకాంబరమును కట్టి ఎర్రటి బట్ట కట్టుకున్నాడు. గంగానిశానాథ జట జట జటాజూటము దాచి కురువెంట్రుకలు గల కొప్పు కట్టి తదియనాటి చంద్రరేఖతో ఉండేటటువంటి ఆ గంగతో తడిసినటువంటి కొప్పు తీసేసి ఏదో సామాన్యంగా సోది చెప్పేవాళ్ళు వేసుకునేటటువంటి అడ్డకొప్పు అంటారు, ఇలా పక్కకి వేసుకుంటారే కొప్పు, అలాంటి కొప్పు ఒకటి కట్టుకున్నాడు. కట్టుకుని అది ఎలా ఉంది అంటే కురువెంట్రుకలు గల కప్పు కట్టి అదేదో అందంగా కబరీబంధం అంటే వెనక్కి వేసుకుని పువ్వులు ముడుస్తారు, అలా కాకుండా ఇలా పక్కకి ఏదో ఇలా ముడేసి ఇలా ఇలా లోపేసుకుని దానికి ఓ రెండు సూదులు గుచ్చేసుకుని దానికి ఏదో పెద్ద పెద్ద బంతి పువ్వు లాంటివి పెట్టుకుంటే ఆ కొప్పు చూడడానికి సోది వాళ్ళ కొప్పు అంటారు, అలాంటి కొప్పు ఒకటి వేసుకున్నాడు. కమనీయ కనకాంబరమును కట్టి గంగానిశానాథ కలిత జూటము దాచి కురువెంట్రుకలు కల కొప్పు కట్టి పోని అక్కడతో ఊరుకున్నాడా, పావకరాజిత పాలభాగము దాచి తిలకంబుతో పాలమర చేసి మూడో కన్ను తెలిసిపోతుంది కదా, అందుకని మూడో కన్ను తెలియకుండా తీసేసి సోది చెప్పేవాళ్ళు పెద్ద బొట్టెట్టుకుంటారు, ఇంత పెద్ద కుంకం బొట్టోటి పెట్టుకున్నాడు. పెట్టుకుని అచ్చు సోది చెప్పేవాళ్ళు ఎలా ఉంటారో అలా తయారయ్యాడు. చేత త్రిశూల హస్తంబు ఆ ఒంటికి ఎప్పుడు విభూతి అలదుకుని ఉంటాడు కదూ, అందుకని చెప్పి ఆ విభూతి అంతటినీ కూడా శరీరం నుంచి తీసేసి పసుపు రాసి ఆ విభూతి స్థానంలో ఒళ్ళంతా పసుపు రాసేసుకుని ఎర్రటి బట్ట కట్టుకుని ఇంత పెద్ద బొట్టెట్టుకుని ఆ వీణ ఒకటి చేతిలో పట్టుకుని తంబూరా వస్తుంటే ఎలా ఉంటాడో మీరే ఆలోచించండి. అచ్చు సోరి చెప్పేదానిలా చేతి నిండా శంఖ కంకణాలు ఇవన్నీ పెట్టుకున్నాడు. పెట్టుకుని చేత త్రిశూల హస్తంబు దాచి పూల సజ్జయమర ఆ త్రిశూలం తీసేసి ఆ చేతిలో దానికి బదులుగా ఓ పెద్ద పూల బొట్టు ఒకటి పట్టుకున్నాడు. త్రిశూల హస్తంబు దాచి చేత పూల సజ్జయమర వెలది మేనగల్గు వీరుడు సోది సోది అనుచు నెగుదించే లేదా వెలదీయగుచు అచటికి ఎగుదించే అర్ధనారీశ్వర స్వరూపంగా శరీరంలో ఎడం వైపు స్త్రీ ఉండేటటువంటి శంకరుడు ఆ భాగాన్ని కూడా స్త్రీ శరీరంగా మార్చేసి ఆయన ఏమీ తెలియని వాళ్లే సోది చెప్తానమ్మా సోది చెప్తానమ్మా అంటూ ఆ తంబూరా మోగించుకుంటూ ఓ రెండు తీగలతో ఉంటుంది అది ఆ చిన్న గుమ్మడికాయతోటి అది మోగించుకుంటూ వస్తున్నాడు. చూసింది మేనకాదేవి, అయ్యో ఏమిటో ఈ పిల్లని పంపించాం ఆ శంకరుడి దగ్గరికి, ఆ మన్మధుడేమో బాణం వేశాడు ఆయనకి కోపం వచ్చింది మూడో కన్ను తెరిచాడు పెద్ద అగ్నిహోత్రం వచ్చింది పిల్ల బెదిరిపోయింది ఇంటికి తీసుకొచ్చేసాం పాపం అనుకుంటోంది ఆవిడికి భయం ఏమిటి, భయాలు పోగొట్టగలిగిన తల్లి ఆవిడే, అందుకని పాపం పిల్లకి అసలు ఏమిటో దీని భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమిటో చాలా బెంగగా ఉంది, పది మంది ఏమని చెప్పుకుంటారో ఏమిటోను అందుకని చెప్పి ఓసారి సోది చెప్పిస్తే అసలు తెలుస్తుందని చెప్పి ఆ సోది చెప్పే అమ్మిని తీసుకొచ్చి కూర్చోబెట్టి సోది చెప్పించి ఆయన సోది చెప్పే స్త్రీ రూపంలో వచ్చి ఆమె యొక్క భవిష్యత్తు చెప్పాడు. కువలయలోచన కొన్ని దినంబులు కొండరలా జింట నుండగలవు ఉండి వనంబునకు నువితతో నీగియు శివునకై తపమర్ది చెయ్యగలవు తపమర్ది చేసిన తలలాక్షి నినుగూర్చి మీనాంక వైరియు మెచ్చగలడు మెచ్చి సంభావించి మీ తండ్రి ఇంటను వేడుక నిని పెండ్లి ఆడగలడు పెండ్లి ఆడి అర్ధాంగలక్ష్మివై సకల భువన రాజ్య సంపదలను పొంది మోములారుగల సుతునికి తల్లివై మొదమున నుండగలవు ఓ ధవళ నేత్ర. ఓ పిల్ల నువ్వు కొండ కువలయలోచన కొన్ని దినంబులు కొండల రాజింట నుండగలవు, నువ్వు కొన్నాళ్లు మీ నాన్నగారింట్లో ఉంటావు ఈ హిమవంతుని యొక్క అంతఃపురంలో, కొంతకాలం అయిపోయిన తర్వాత చిలికెత్తెలతో కలిసి మళ్లీ అరణ్యానికి ఎడతావు, వెళ్లి అరణ్యంలో పరమశివుడి గురించి తపస్సు చేస్తావు. ఈసారి నువ్వు చేసిన తపస్సుకి మీనాంక వైరియు మెచ్చగలడు, మీనాంక వైరి అంటే మన్మధునికి శత్రువు, మళ్ళీ వెనక కథని గుర్తు చేస్తున్నాడు, అలా బాహ్య సౌందర్యాలకి మన్మధ బాణాలకి లొంగిపోయేవాడు కాదమ్మా, తపస్సు చేసి అంతఃసౌందర్యంతో అపర్ణమై ఆకులు కూడా తినకుండా ఎండిపోతే ఆ సౌందర్యానికి మెచ్చుకుంటాడు. కాబట్టి కువలయలోచన కొన్ని దినంబులు కొండల రాజింట నుండగలవు ఉండి ఉవిదతో కూడి వనంబునకేగి శివునకై తపమర్ది చెయ్యగలవు తపమర్ది చేసిన తరలాక్షిని గూర్చి మీనాంక వైరియు మెచ్చగలడు మెచ్చి సంభావించి మీ తండ్రి ఇంటను వేడుకనిని పెండ్లి అడగలడు. ఈ అవతారంలోనమ్మా దక్ష ప్రజాపతి కూతురుల కళ్యాణం కాదు,
కన్యాదాత గారి ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటాడు. కాబట్టి మీ ఇంటికి వస్తాడు. పర్వతరాజు ఇంటికి వచ్చి కళ్యాణం అవుతుంది. కళ్యాణం అయిన తర్వాత వేడుకని పెండ్లి ఆడగలడు. పెండ్లి ఆడి అర్థాంగ లక్ష్మివై ఎంత అనుకూల దాంపత్యం అవుతుందో తెలుసా? ఆయన శరీరంలో సగం నువ్వైపోతావు. అర్ధాంగ లక్ష్మివై సకల భువన రాజ్య సంపదలు పొంది సకల భువన రాజ్య సంపదలకు అధినేత్రి అవుతావు. మోములారుగల సుతునకు తల్లివై ఆరు ముఖాలున్నవాడికి తల్లి అయి మోదమునుండగలవు ధవళనేత్ర. చాలా సంతోషంగా ఉంటావమ్మా, బెగపెట్టుకోకు అన్నాడు. మేనకాదేవి ఉపశాంతి పొందింది, హిమవంతుడు ఉపశాంతి పొందాడు, పార్వతీదేవి ఉపశాంతి పొందింది. అమ్మయ్యా మన పిల్లకి చాలా సంతోషం ఉందిట, ఏమీ బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు అని అందరూ కూడా ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని పొందారు. పార్వతీదేవి ఎటు వచ్చి చెప్పాడుగా శంకరుడు సోది చెప్పినటువంటి స్త్రీ రూపంలో ఆవిడ కూడా ఏమీ తెలియనట్టుంటుంది, వచ్చినవాడు శంకరుడని తెలియనట్టుంటుంది. శంకరుడు తాను సోది చెప్పేది కాదని తెలియనట్టు, తాను సోది చెప్పినదే అయినట్టు అంత సహజంగా ఆయన చెప్తాడు. ఆయన వెళ్ళిపోయాడు, ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. కొంతకాలం అయిపోయింది. ఒకనాడు అకస్మాత్తుగా మేనకా హిమవంతుల దగ్గరికి వెళ్ళింది. అమ్మా అమ్మా నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతానమ్మా అంది. ఉమా అంది తల్లి. వద్దమ్మా అంది. చూడండి, పిల్లని ఎంతో ప్రేమగా మంచి ర్యాంక్ వచ్చింది కదా అని చెప్పి ఇంజనీరింగ్ చదివిస్తే అమ్మా అమ్మా నేను ఎంఎస్ చదువుతానమ్మా అంటే వద్దమ్మా అంటుంది తల్లి వెంటనే. అయ్యో బాబోయ్ అమెరికా వెళ్ళిపోతావా, వద్దమ్మా నీకు పెళ్లి చేసేస్తామే, హాయిగా సంతోషంగా కళ్ళ ముందు ఉండవే, ఇందుకే కావాలంటే ఇక్కడ ఎంటెక్ చదువుకో, నీ ఇష్టం, నాన్నగారికి చెప్పి ఎక్కడైనా చదువుకో, హాస్టల్లో పెడతాను కానీ వద్దమ్మా అమెరికా అంటుంది. చూడండి ఏమో ఈ రోజుల్లో మరి వెళ్ళమ్మా అంటున్నారేమో నాకు తెలియదు, కాబట్టి వద్దమ్మా అంటారని నేను అనుకుంటున్నాను మరి. కాబట్టి ఉమా ఇంత సౌందర్య రాశివి ఆడపిల్లవి, అరణ్యానికి వెళ్ళి తపస్సు చేస్తావా, ఉమా వద్దమ్మా అంది. ఉమా తపస్సు చెయ్యవద్దు అని మేనక చేత అనిపించు ఉంది కాబట్టి అని పేరై. ఉమా కాచాయని గౌరీ కాళీ హైమవతీశ్వరి శివా భవాని రుద్రాణి అని అమ్మవారి నామాలు కదా, కాబట్టి ఉమా అందుకొచ్చింది ఆ నామం. ఉమాదేవి ఎంతో గొప్ప పేరు అది, ఉమాదేవి అన్న పేరు. కాబట్టి ఆ తల్లి ఉమా అని పేరు పొంది హఠం చేసింది, లేదు నేను శంకరుడి గురించి తపస్సు చెయ్యవలసిందే, తప్పకుండా తపస్సు చేయడానికి పెడతాను అని. సరే అంత హఠం చేస్తున్నావు తప్పదు, వెళ్ళి అయితే శంకరుడి గురించి తపస్సు చెయ్యి అని చిలికెత్తెళ్ళందరినీ తీసుకుంది. హిమవత్ పర్వత ప్రాంతంలో అరణ్య ప్రాంతానికి వెళ్ళింది. వెళ్ళి ఘోరమైనటువంటి తపస్సు మొదలుపెట్టింది. ఇక బాహ్య ప్రపంచంతో సంబంధం వదిలిపెట్టేసింది. ఇది పగలని ఇదిరేయని ఇది చలి ఇది ఎండ వాన ఇది అని సతితా మనమున్న తలచక పదపడి తపంబు జరిపే అనేక యుగంబుల్ అనేక వత్సరంబుల్. ఆ తల్లి ఇది పగలని లేదు, ఇది రేయని లేదు, ఇది చలియని లేదు, ఇది వానని లేదు, ఏ ఋతువు ఎలా ఎండగా ఉంది ఎలా వానగా ఉంది ఏమీ సంబంధం లేదు. ఇది పగలని ఇది రేయని ఇది చలి ఇది ఎండ వాన ఇది అని సతితా మనమున తలపక పదపడి కాలంబు జరిపే తల పరమతపంబున్. ఆమె మనసులో ఏమీ పట్టించుకోకుండా శరీరం ఎంత శోషించిపోతున్నా అంత చలిగాలి కొట్టేస్తుంటే అందులో హిమాలయ పర్వత ప్రాంతం గట్టిగా ఇక్కడ చలిగాలిస్తేనే పైన చాందిని లేకపోతే బెంగెట్టుకుంటాం. అలాంటిది హిమవత్ పర్వత ప్రాంతంలో ఓ కన్యకామణి తపస్సు అంటే మాటలండి. అటువంటిది వాన లెక్క చేయలేదు, లెక్క చేయలేదు అంటే అసలు వాన పడుతోందని ఆమెకి తెలియలేదు. అంత అంతర్ముఖత్వాన్ని పొందింది. శివుణ్ణి లోపల ధ్యానం చేస్తూ పగలు ఎండని లేదు, రోహిణీకార్తెని లేదు, అగ్నిహోత్రమని లేదు, చలి లేదు, వాన లేదు, రాత్రి లేదు, పగలు లేదు, ఆమె అలా తపస్సు చేస్తూనే ఉంది. తపోకామాక్షి అని ఇప్పటికీ ఉంటుంది. కామాక్షి పరదేవత దేవాలయానికి వెళితే ఆ ఎదురుగుండా అరుగు మీద నిలబడితే లోపల కామాక్షి కనపడుతుంది. కొద్దిగా ఇలా బాగా పక్కకొచ్చి చూస్తే పక్కన ఒంటి కాలు మీద నిలబడి ఈ కాలు తీసి మోకాలు మీద పెట్టి నిలబడి తపస్సు చేస్తున్న తపోకామాక్షి కనపడుతుంది. ఇలా కుడిపక్కకి తల తిప్పి చూస్తే శుక్రవార మంటపంలో వచ్చి విజయించేసేటటువంటి తల్లి ఉత్సవ కామాక్షి కనపడుతుంది. ఇలా వెనక్కి తిరిగి చూస్తే గోపుర కామాక్షి కనపడుతుంది. ఇలా చూస్తే ఎడం పక్కన తుండీరు మహారాజ్ కనిపిస్తాడు. కొద్దిగా అలా తల తిప్పితే మహాస్వామి వారు వేసినటువంటి స్వర్ణచక్రం రాజశ్యామల ఆవిడ కనపడుతుంది. ఇంకొంచెం ముందుకెడితే అన్నపూర్ణ కనపడుతుంది. వెనక నుంచి లోపలికి వస్తే గాయత్రీ మంటపం, గాయత్రీ మంటపంలో నిలబడితే మళ్లీ కామాక్షి అరూపలక్ష్మి.
ఇటు సౌందర్య లక్ష్మి ఇక్కడ కన్నన్ స్వామి అక్కడ సంతాన గణపతి అక్కడ వారాహి స్తంభంలో కన్నం కన్నంలో వేలు పెడితే మెత్తగా తగులుతుంది అదే నా అభిష్టానం కామాక్షి కాబట్టి తపో కామాక్షి మాంగాట్ కామాక్షి అని చెన్నై దగ్గర ఉంది అక్కడ కూడా తపో కామాక్షి అలా తల్లి తపస్సు చేస్తోంది ఎంత తపస్సు చేసినా శంకర సాక్షాత్కారం కలగల కలగకపోతే ఆవిడ ఆకులు తినడం కూడా మానేసి కొన్నాళ్ళు ఆకులు మాత్రమే ఓ రెండో మూడో ఆకులు తిని తపస్సు చేసింది ఆకులు తినడం కూడా మానేసి మానేసిందంటే ప్రయత్నపూర్వకం అని కాదు మానేసింది అంటే అసలు మరిచిపోయింది ఇంకా ఆహార ధ్యాస కూడా పోయింది ఆకులు కూడా తినడం మానేసి శంకరుడు గురించి తపస్సు చేసినటువంటి ఆ రూపానికి అపర్ణ అని పేరు అపర్ణగా దర్శనం ఉండదు ఎక్కడ అపర్ణగా అంటే శోషించిపోయి ఉండాలి ఎలా కానీ కనపడుతుంది ప్రతి చోట కనపడుతుంది ఎక్కడ కనపడుతుంది గ్రీష్మ ఋతువులో ఆకులు లేని చెట్టు అపర్ణ కదలకుండా ఉండిపోయి స్థాణువుగా ఎండిపోయి ఉంటుంది మీరు రైల్లో బస్సులో ఎడుతుంటే కొన్ని కొన్ని చెట్లు ఎండిపోయి ఉంటే ఆకులు ఉండవు స్థాణువు ఇక కదలదు అది శంకరుడు అపర్ణ పార్వతీదేవి దాని యొక్క కాండమే స్కందుడు సుబ్రహ్మణ్యుడు అన్నీ అందులోనే ఉంటాయి శివకుటుంబం అలా చూడాలి శివకుటుంబం ఎండిపోయిన చెట్టులో కనబడతాడు నమస్సో అదే మామూలుగా బయట అయితే వృక్షేభ్యో హరికేశేభ్య పశువునాం పతయే నమో నమో అంటారు ఆకుపచ్చని చెట్టులో ఆకుపచ్చతనం ఆయన్ని కాబట్టి అపర్ణ అని పేరు పొందింది గొప్ప తపస్సు చేస్తోంది అంత తపస్సు శంకరుడి కోసం ఇంత తపస్సు చేస్తే వచ్చాడు శంకరుడు ఏ రూపంలో వచ్చాడు అదో చమత్కారం ఆయన చేసే విన్యాసాలు అనన్య సామాన్యం పార్వతీ కళ్యాణం మలుపులు అంత అద్భుతం అసలు అంత గొప్ప మలుపు తిరిగిపోయింది అక్కడ పార్వతీ కళ్యాణం.